వెల్కమ్ బ్యాక్. రాష్ట్రాన్ని కుదిపేసిన న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. న్యాయవాద దంపతుల హత్య రాష్ట్ర చరిత్రలోనే అత్యంత కిరాతకమైన ఘటన అన్నారు. మంతని హత్యలపై కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. హైకోర్టులో కేసు వేసినందుకే న్యాయవాదులను హత్య చేశారని ఆరోపించారు. అవినీతి అక్రమాలపై వారు పోరాటం చేశారని, దంపతుల హత్యలో పోలీసుల పాత్ర కూడా ఉందని జనం నమ్ముతున్నారని అన్నారు. మంతని నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు అవినీతి ఆ విషయాలని హైకోర్టులో ప్రస్తావించినందుకే, హైకోర్టులో కేసులు వేసినందుకే ఈ న్యాయవాదుల జంట చంపబడ్డది. అక్కడ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ గాని ఇతర పోలీస్ అధికారులు స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం కింద తొత్తులుగా ప్రవర్తిస్తున్నారు. ఏ మాత్రము ఇంపార్షియల్ గా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అయ్యే అవకాశం లేదు. పోలీసుల పాత్ర డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఈ హత్యలో ఉంది అనేదే అక్కడ సామాన్య జనం నమ్మే విషయము. దీంట్లో నిజం బయటికి రాదు. తప్పనిసరిగా కోర్టు మానిటర్డ్, కోర్టు ఆధ్వర్యంలో సిబిఐ ప్రోబ్ జరిగితేనే నిజం బయటకు వస్తుంది అనే విషయాన్ని మేము గవర్నర్ గారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఎవరి దగ్గర అయితే లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ ఉన్నదో, దీంట్లో హత్యని ఖండించకపోవడం, చనిపోయిన వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటన చేయకపోవడం. అటు వామన్ రావు దంపతుల హత్య కేసును నీరుగార్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. రామాలయం భూమి, అంతకుముందు రెండు మూడు ఘటనలనే దీనికి లింక్ పెడుతున్నారని కూడా అన్నారు. ఈ ఘటన న్యాయ వ్యవస్థకే హెచ్చరికలా ఉందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ పెద్దల ప్రోత్సాహంతోనే హత్యలు జరిగాయని ఆరోపించారు. ఆ పార్టీకి సంబంధించిన మండల టీఆర్ఎస్ అధ్యక్షుడే స్వయానా దీంట్లో మర్డర్ లో ఉండి మరి ఆ ప్రాంత నాయకత్వం ముఖ్యమంత్రి గారికి బహుమానంగా పంపించారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దర్యాప్తు సరైన విధానంలో పోవాలి. దర్యాప్తుకు సంబంధించి స్థానికంగా అక్కడ కమిషనరేట్ పరిధిలో దర్యాప్తు చేస్తే ఇప్పటికే కేసును నీరుగార్చే ప్రయత్నంలో వారు ఉన్నట్టు కనబడతా ఉంది. అమాయకులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. ఈ రోజు దర్యాప్తు సరైన విధానంలో కొనసాగించే కార్యక్రమం చేయాలంటే మాకు పోలీసు యంత్రాంగం పైన ఇక్కడ నమ్మకం లేదు. కనుకనే ఈ రోజు హైకోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు కొనసాగించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. మంత్రి ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి అక్రమ ఇసుక వ్యాపారాలను అడ్డుకోవడంలో భాగంగా వామన్ రావు గారు చేపడుతున్నటువంటి న్యాయ పోరాటాలను అడ్డుకునే విధంగా స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం ఏదైతే ఉన్నదో ఈ హత్యకు మరి కుట్రతో ఏదైతే ఉందో చేపట్టబడ్డారని చెప్పని సాక్ష్యాధారాలతో కనబడుతుందని చెప్పంటూ నేను వాస్తవం ఈ పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ దీన్ని ఎవరు ఏర్పాటు చేసిండ్రు, దీన్ని వేడుకున్నట్టు ఒక పెద్దలెవరు, యావత్ ప్రపంచాలు తెలుసా చెప్పంటూ నేను ఈ వామన్ రావు దంపతుల హత్య ఇలా న్యాయ వ్యవస్థగా హెచ్చరిక కాకుండా ఇందులో ప్రత్యక్షంగా మంత్రి ప్రాంత పోలీస్ రామగుండం సిపి కమిషనర్